श्रीमाति नमः श्री गुरुभ्यो नमः मा चैनल को स्वागत। कुंभराशि वारी रेप आदिवार सेप्टेंबर 18वें तेदीन वारी जातक ये विधंगा उंडबोतुन्नदी अलागे वीर एलांटि परिहारालु चेसुकोवालने विषयालनु ई वीडियोलो मनं तेलुसुकुंदां। ई वीडियोनि चिवरि वरकु चूडंडि अप्पुडे मीकु पूर्तिगा अर्थमवुतुंदी अलागे मी ओक्क लैक् माकु एंतो एनर्जीनि इस्तुंदी। కుంభరాశి జాతకులకు 2022 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన ఆదివారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే గనక రేపటి రోజు కుంభరాశి వారికి పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి। అలాగే మీలో కొంచెం సోమరితనంగా లేదా బద్ధకంగా ప్రవర్తించడం అనేది కనిపిస్తుంది। దీని ద్వారా మీ పనులు అనేవి వాయిదా వేయడం చేస్తారు। అలాగే ఏ పనిని కూడా సకాలంలో చేయకపోవడం వలన ఒత్తిడికి గురవుతారు। రేపటి రోజు కుమరాశి వారికి కుటుంబంలో ఖర్చుల వలన ఆందోళన పెరగడం అలాగే స్థిరాస్తుల విషయంలో గొడవలు జరగడం ఉంటుంది। అదే విధంగా పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవడం కూడా జరుగుతుంది। ఇక రేపు కుంభరాశి వారికి దాంపత్య జీవితంలో కలహాలు ఉన్నాయి। భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి। అలాగే ప్రేమికుల మధ్య వైరాలు చిన్న చిన్న గొడవలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక కుంభరాశి వారికి రేపు వ్యాపారంలో అంతంత మాత్రమే లాభాలు కనబడతాయి। అలాగే మీరు ఈ రోజు చాలా జాగృతగా ఉండాలి। ఎవరికి అప్పులు ఇవ్వడం కానీ లేదా తీసుకోవడం అనేది మంచిది కాదు। కాబట్టి ఈ విషయంలో వ్యాపారస్తులు జాగృత। రేపటి రోజు కుంభరాశి వారికి కొన్ని రకాల ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది। ఈరోజు ఆదాయం కన్నా ఖర్చులు అధికంగా కనబడుతున్నాయి। అలాగే రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యలు మనసులో ఎక్కువగా బాధిస్తాయి। ఇక ఉద్యోగస్తులకు రేపు ఇంట్లో ఉండే వాతావరణంలో కొన్ని చికాకులు ఏర్పడడం అలాగే కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు ఉంటాయి। ఇక స్త్రీలకు కొత్త పరిచయాల వలన నష్టాలు ఆరోగ్యపరంగా సమస్యలు అనుకోని నష్టాలు కనిపిస్తున్నాయి। ఈరోజు అంతా కూడా శ్రమ పడాల్సిన పరిస్థితులు। ఇక కుంభరాశి విద్యార్థులకు రేపు చదువుల పట్ల ఏకాగ్రత లేకపోవడం మనోభీతి అలాగే భవిష్యత్తులో వచ్చేటటువంటి ఎగ్జామ్స్ ఆలోచనలు బాగా కనబడుతున్నాయి। ఇక రేపు మీ మీద ఈర్ష్య ద్వేషం అలాగే అసూయ పెంచుకునే వాళ్ళు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి। అలాగే మీరు చేయని తప్పుకి నిందలు మోపే అవకాశాలు లేదా నిందలు పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి। ఇక కుంభరాశి వారికి ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించుకోవడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి। ఫ్రెండ్స్ ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।